వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేపట్టి 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నెల్లూరు జిల్లాలోని కలిగిరి మండలంలో ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుకూరు చిరంజీవిరెడ్డి, కలిగిరి మండల ఎంపీపీ మెట్టుకూరి శిరీష ఆధ్వర్యంలో కేకును కట్ చేసి సంబరాలను జరిపారు. ఈ సందర్భంగా ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మెట్టుకూరు చిరంజీవిరెడ్డి మాట్లాడుతూ గౌరవనీయులు, మన ప్రీతమ నాయకులు, మరి దైవ సమానాలైనటువంటి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలు పరిపాలనని పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఈరోజు మన రాష్ట్రంలో ఎంతో దిగ్విజయంగా జరుగుతున్నాయి. వాటన్నిటిని కూడా ప్రజలకు అత్యంత చేరువ చేసేదానికి గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాడు. ఇంతకుముందు సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వాల్లో 20 లక్షలు పెన్షన్లు ఉంటే ఈరోజు కొన్ని లక్షలు అంటే 3 రెట్లు పెంచి ఈరోజు దాదాపు 60 లక్షలు పెన్షన్లు ఈరోజు రాష్ట్రంలో ఇవ్వడం జరుగుతుంది. పెన్షన్ పెంచటమే కాదు, ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి పేదవాడికి పెన్షన్ అందే విధంగా ఈరోజు కార్యక్రమం మన రాష్ట్రంలో జరుగుతుంది. అలాగే ప్రతి సంక్షేమ కార్యక్రమం ఏ నాయకుడితోనో ఎవరు ప్రలోభాలకి ఏమి సంబంధం లేకుండా నేరుగా ప్రజలే వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి మాకు ఈ ఎలిజిబిలిటీ ఉంది అని తెలుసుకొని గ్రామ సచివాలయానికి కూడా వెళ్ళవలసిన అవసరం లేదు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల దగ్గరికే వచ్చి మీకు ఎలిజిబిలిటీ వచ్చింది అని తెలిపి వారిని దానికి అప్లై చేసుకొని వారికి సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది. రైతు భరోసా కార్యక్రమం కావచ్చు, అమ్మఒడి కార్యక్రమం కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, అన్నీ కూడా దిగ్విజయంగా ప్రజలకి ఎంతో దగ్గరగా వచ్చాయి. వాటన్నిటి సంక్షేమ కార్యక్రమాలు అన్నింటిని కూడా మన ముఖ్యమంత్రి గారు ఈరోజు పేద ప్రజానికానికి అండగా ఉంటున్నారు. వారికి పూర్తి స్థాయిలో ఈ పేద ప్రజలు కూడా పూర్తి స్థాయి అండదండలు అందిస్తున్నారనే దానికి గత ఈ 4 సంవత్సరాల్లో జరిగిన ఎలక్షన్స్లో కావచ్చు, ఈ 4 సంవత్సరాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలకి పూర్తి మద్దతుగా ప్రజలు ఎప్పుడు వెన్నంటి ఉన్నారని సందర్భంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు పారిశ్రామిక వాడలుగా రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాలని మెట్ల ప్రాంతాలైనా నీరు లేని ప్రాంతాలైనా కడప, కర్నూలు, అదేవిధంగా అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించి ఎన్నో పారిశ్రామికవేళలను కూడా మంజూరు చేయడం జరిగింది. అలాగే వైజాగ్ ప్రాంతంలో ఎన్నో ఈ ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర లాంటి సాఫ్ట్వేర్ కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఈరోజు మన రాష్ట్రానికి రావడం జరిగింది. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు మాత్రమే కాదు, అభివృద్ధి అంటే ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలి, ప్రతి పేదవాడు అభివృద్ధి చెందాలి, ప్రతి పేదవాడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నా, కరోనా వల్ల ఎన్ని ఆర్థిక వ్యవస్థ సున్నాభిన్నమైనా కూడా పేద ప్రజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు పేద కుటుంబాల్లో అభివృద్ధి కనిపిస్తుందని సందర్భంగా తెలియజేస్తూ వారికి ఎప్పుడు వెన్నంటి ఉంటామని, ఈ ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉంటే ఉంటారని తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు.